నువ్వేట్రా తద్దినం పెట్టే చోటికి తెచ్చుకుంటూ వచ్చా. ఏం కరుడు గారు, సెలబ్రేషన్ టైంలో కూడా ఇన్వెస్టిగేషన్? అయ్యో అదేం లేదు అంకల్, హై ప్రొఫైల్ కేసు, కమిషనర్ ఆఫీస్ నుంచి ప్రెషర్ ఉంది. ఎనీవే సూరజ్, మీట్ మై ఫాదర్ ఇన్ లా సత్యదేవ్ ఆళ్వా, రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నేను వెళ్తాను సార్. వస్తాను సార్. ఓకే. సార్ సూరజ్ సార్, కెన్ ఐ సీ దట్ పిక్? షూర్ సార్. ఈ వ్యక్తి సస్పెక్ట్ ఫోటో. మొన్న ఒక ఎక్స్ఎంఎల్ఏ మర్డర్ జరిగింది, దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ స్పాట్ లో ఉన్న సీసీటీవీలో ఈ వ్యక్తి కనిపించాడు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఒక కుక్, భార్య లేదు, చనిపోయింది. ఇతనికి ఒక బాబు ఉన్నాడు. ఎలా చూసినా క్రిమినల్ యాక్టివిటీస్ ఏమీ లేవు. రాఘవ సార్, ఇతనికి ఒక కొడుకు ఉన్నాడన్నారు కదా సార్? ష్యూర్. ఇతనే వాళ్ళ అబ్బాయి. Yes.
ఎంతసేపు నా రేంజ్ లోనే ఉన్నాడు. వాడు ఎవరి రేంజ్కి దొరకడరా, వాడు రేంజే వేరు. నీ రేంజ్ నుంచి వాడు తప్పించుకున్నాడంటే వాడి రేంజ్ నువ్వు ఫిక్స్ అయ్యామని అర్థం. వెళ్ళు వెళ్ళు ఎస్కేప్ అవ్వు. సకా, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను? మీకు ఈ రాఘవ తెలుసా? వీడు రాఘవ కాదురా, రాఘవ ఆ పిల్లాడి తండ్రి పేరు. అది ఇతరు ఆ పిల్లాడి తండ్రిని చంపిన వాడు.
ఇక్కడికి వచ్చేవంటే మరి వాడు ఇక్కడ భయపడి పారిపోయాడా? రాబట్ ఎప్పుడు భయపడి పారిపోడు. వాడిని భయపెట్టడానికి వచ్చిన వాడిని వదలడు. అవునా? ఎక్కడున్నాడు వాడు? వాడు ఆల్రెడీ వచ్చేసాడా? ఎక్కడ వాడు? చేతిలో వెపన్ ఉన్న చాటలు పడుతున్నాయి చూడు. అవి పుట్టించిన భయంలో ఉన్నారా రాబర్ట్? డిస్కషన్స్ తో వేస్ట్ చేసుకునేంత టైం నాకు కూడా లేదు.
ఇంతవరకు మీ మీద ఒక్క కంప్లైంట్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఎంతవరకు కంప్లైంట్ రిజిస్టర్ అవ్వదో అంతవరకు మ్యాచ్ మీదే. ఒక్క కంప్లైంట్ మీకు అగెన్స్ట్ గా రిజిస్టర్ అయినా ఆల్ అవుట్ అయిపోతారు. మేము మా లిమిట్స్ లోనే ఉన్నాము సార్, కానీ వీడు ఈ రాబర్ట్ ని అడ్డం పెట్టుకుని రౌడీసం చేయిస్తున్నాడు. ఈ రాబర్ట్ నిన్న మొన్ననే చిగురించిన మొక్క. మొక్కే కదా పోనీ లేని వదిలేస్తే ఈ రోజు పెద్ద మానయ్య అన్నతమ్ముల మధ్య అడ్డుగోడలా నిలబడ్డాడు. కూల్చలేకుండా అయిపోయాడు సార్. ఒక మొక్క అంత ఈజీగా చెట్టవదు సక. అది మొక్కగా ఉన్నప్పుడు ఆవు మేకల కళ్ళ నుంచి తప్పించుకోవాలి. జోరుగా వీచే తుఫాను గాలులకు ఎదురు నిలవాలి. ఎన్ని రోజులు వర్షం పడకపోయినా ఎండిపోకుండా తట్టుకునే దశటి ఉండాలి. మొదలు కంటా వందల సార్లు నరికినా మళ్ళీ మళ్ళీ చిగురించే శక్తి కావాలి. అప్పుడే ఒక చెట్టు మహావృక్షం అవడం సాధ్యమవుతుంది. మర్యాదగా మీరు చేస్తున్న చెడ్డ పనులన్నీ మానుకొని పోలీసులకి సరం రావండి. మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు మా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా, లేదా మమ్మల్ని ఎన్కౌంటర్ చేసి అవార్డు ప్రమోషన్ల కోసం మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? ఇటుకల ఫ్యాక్టరీ ఓనరు ఇటుకల మీద అతని ఇన్షియల్ ఎంత పెద్దగా వేయించుకున్నారు, ఏదో ఒకరోజు అది ప్లాస్టరింగ్ లో మూసుకుపోతుంది. ఈ ఫీల్డ్ అంతే. అందుకే గుణం లేకుండా ఒక అండర్స్టాండింగ్ రండి. భవిష్యత్తు గురించి చెప్తున్నా. మా భవిష్యత్తు బాగానే ఉంటుంది సార్. ముఖం మీద మార్కేసి బతికే వాళ్ళం. ఎలక్షన్ లో నిలబడి జనాల గోళ్ళ మీద మార్కేయించడం తగ్గ విషయం కదా. అప్పుడు మీ జీప్ సైరన్, మా బండి హార్న్,